తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో కొరడా జులిపిస్తున్నారు. పబ్బుల్లో పోలీసుల సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45 లోని పబ్ లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అన్ని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. తొలిసారి స్లీపర్లను తీసుకువెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఇక పబ్స రైట్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. ప్రసన్న, హైదరాబాద్ లోని పబ్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే డ్రగ్స్ గంజాయిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ రైత గంజాయి రైత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫుల్ ఫోకస్ పెట్టిన దరిమిలా ఆదివారం కావడంతో పబ్లపై ఆకస్మికంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మొదటిసారిగా స్నీఫర్ డాగ్స్ ను వెంటబెట్టుకుని సోదాలు నిర్వహించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే డ్రగ్స్ గాని గంజాయిని పసిగట్టే శునకాలను తీసుకువెళ్లి పబ్బుల్లో పూర్తి స్థాయిలో కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం అన్నది ఆ ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10, 36, 45 ఆ లోని అంటే ఆ రోడ్స్ లో ఉన్నటువంటి పబ్బులపై విస్తృతంగా పోలీసులు సోదాలు నిర్వహించారు. పబ్బుల్లో సోదాలు నిర్వహించడం పట్ల కూడా అందరూ ఆ ఎక్కువసారిగా అలర్ట్ అవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే ఆ డ్రగ్స్ రహితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిద్దామని కూడా స్పష్టం చేసిన దరిమిలా వెంటనే పోలీసు యంత్రాంగం దీనిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. వీకెండ్ శనివారం ఆదివారం పూర్తి స్థాయిలో కూడా పబ్బులపై నిఘా వేస్తుంది. అంతేకాకుండా యువకులకు డ్రగ్స్ తీసుకున్నటువంటి అంటే మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలు పోవడం కానీ ఇతర రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చేటువంటి వాటిపైన కూడా నిఘాను కట్టుదిట్టంగా చేశారు. ఇప్పటికే నార్కోటిక్ సంబంధించినటువంటి డ్రగ్స్ సంబంధించిన వింగ్ కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ప్రసంగంలో కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దబోతున్నామని కూడా ఆయన స్పష్టం చేసిన తర్వాత పోలీసులు చకచక వీధుల్లోకి నిర్వహిస్తున్నారు. ఆదివారం కావడంతో చాలా పబ్బులు ఆ పొద్దుపోయేదాకా కూడా డ్రగ్స్ అదేవిధంగా మారక ద్రవ్యాలను వినియోగం చేస్తున్నారని కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చిన దరిమిలా పోలీసు యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాలతో రంగంలో దిగింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో కొరడా జులిపిస్తున్నారు. పబ్బుల్లో పోలీసుల సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45 లోని పబ్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అన్ని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. తొలిసారి స్నీపర్లను తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు హైదరాబాద్ లో జరుగుతున్న పబ్ రైట్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, వీకెండ్స్ కావడంతో ఇటు పోలీసులు అయితే పబ్స్లలో రైట్స్ నిర్వహిస్తున్నారు, తొలిసారిగా రేవంత్ రెడ్డి అధ్యక్షతనైతే ఈ విధంగా చేస్తున్నారు, సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క పబ్ లో కూడా నిఘా పెట్టాలి అంటూ కూడా రేవంత్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే పబ్స్ లో సోదాలు చేస్తున్నారు. సుజాత, ఎగ్జాక్ట్లీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి ఒక సమీక్షను కూడా నిర్వహించారు పోలీసు ఉన్నత అధికారులతో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కి సంబంధించి ఎలాంటి డ్రగ్స్ ఎవరూ తీసుకోవద్దు, అదేవిధంగా డ్రగ్స్ అమ్మకాలు కూడా కొనసాగించే వెంటనే కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులు ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు హైదరాబాద్ డీసీపీ ఎవరైనా కొత్త శ్రీనివాస్ రెడ్డి కూడా చేశారు డ్రగ్స్ మీద అనిగా ఉంటారు చేశారు. ఇప్పటికే పోలీసులు అయితే మాత్రము డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి అటు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలిసింది. అదే నేపథ్యంలో ఈ రోజు వీకెండ్స్ కావడంతో పబ్బులకి సంబంధించి ఇప్పటికే నిఘా వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొత్త కూడా శ్రీనివాస్ డీసీపీగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం కూడా అన్ని పబ్బుల్లో
ఆ పబ్ల మీద నిఘాలు ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు పబ్ లో ఆకస్మిక తనిఖీ ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారి నిర్వహించారు. అటు పబ్ లో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై కూడా దృష్టి సాధించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మాత్రము డ్రగ్స్ కి సంబంధించి ఒకవేళ పబ్ లో కావచ్చు, అదే విధంగా హోటల్స్ లో కావచ్చు నిర్వహించినటువంటి గంజాయి అమ్మకాలపై కూడా పోలీసులు అయితే మాత్రం అక్కడికి వెళ్లి తనిఖీలు చేసిన పరిస్థితి, కానీ ఎప్పుడు స్వీపర్ డాగులను అయితే వెంట తీసుకువెళ్లిన పరిస్థితి లేదు. మొట్టమొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వీపర్ డాగ్స్ ని లోపలికి తీసుకువెళ్లి పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. అసలుకి పబ్స్ టైమ్స్ కూడా విచారిస్తున్నటువంటి ఎవరు ఒకవేళ డ్రగ్స్ అక్కడ ఏమైనా ఎవరైనా వాడుతున్నారా లేదు అని గంజాయి కానీ ఏమన్నా ఉంటా అని చెప్పేసి పూర్తి స్థాయిలో స్లీపర్ డాక్టర్ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తానికి అయితే మాత్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో కానీ హైదరాబాద్ కానీ రీసెంట్ గా డ్రగ్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు, ఈ వాడకాలు పూర్తిగా నిర్మూలించాలి, డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యత స్వీకరించిన అనంతరం పోలీసులకు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారం పోలీసులు నిఘా ఉంచి పంపుల్లోకి ఈరోజు తనిఖీ పరిస్థితి అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, మాధాపూర్ లో ఎక్కువగా వీకెండ్స్ లో పబ్ అంటే నిర్వహిస్తూ ఉంటారు, అనేక మంది అక్కడికి పబ్ కి సంబంధించి వస్తూ ఉంటారు. కాబట్టి పబ్ కి సంబంధించి ఈ రోజు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10, 36 అదే విధంగా 45 లోని పబ్ లో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా కీలకంగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.